Just a minute. So let's write some sentences with learn. Learn అనే వర్బ్తో కొన్ని సెంటెన్సెస్ రాద్దాం. He learns spoken English. He learns spoken English, which means అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. ఓకే, నెక్స్ట్, హీ డజంట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. హీ డజంట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ which means అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోడు. ఓకే, నౌ డస్ హీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాడా? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాడా? Doesn't he learn spoken English? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోడా? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోడా? సో హియర్ దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. హీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ పాజిటివ్ సెంటెన్స్. హీ డజంట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ నెగిటివ్ సెంటెన్స్. డస్ హీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. డజంట్ హీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, అలాగే learns spoken English? ఎవరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు? ఓకే, నెక్స్ట్, ఎక్కడ అతడు ఎక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాడు? వేర్ డస్ హీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటాడు? How does he learn spoken English? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాడు? Why does he learn spoken English? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటాడు?
What does he learn? అతడు ఏమి నేర్చుకుంటాడు? అతడు ఏమి నేర్చుకుంటాడు? ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. హీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోడు. హీ డజంట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాడా? డస్ హీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోడా? డజంట్ హీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్? ఎవరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు? హూ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటాడు? వేర్ డస్ హీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాడు? హౌ డస్ హీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటాడు? వై డస్ హీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్? అతడు ఏమి నేర్చుకుంటాడు? వాట్ డస్ హీ లెర్న్? సో ఈ విధంగా మనం ప్రశ్నలతో ఆన్సర్ ఇస్తూ ఇలా ఇంటరాక్టివ్గా సెంటెన్సెస్ని క్రియేట్ చేసామనుకోండి, మంచి ప్రాక్టీస్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ వే. సో హియర్ ఐ ఆమ్ యూజింగ్ ఓన్లీ వన్ వర్బ్, దట్ ఈజ్ లెర్న్. ఏ వర్బ్ యూజ్ చేస్తున్నానండి? లెర్న్ అనే వర్బ్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో చూడండి ఇంకా మనం ఎన్ని క్రియేట్ చేయొచ్చో ఇలాగే. లెట్స్ సీ. Who, where, how, by, what. Now let's write with which. Which does he learn? అతడు ఏమి నేర్చుకుంటాడు? Okay. అతడు ఏం నేర్చుకుంటాడు? స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. సో రిలేటెడ్ ఒక్కదానికి సంబంధించి ఎన్ని రకాలుగా మనం రాయొచ్చో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో లెర్న్ అనే వర్బ్ని తీసుకొని నేను ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇన్ని సెంటెన్సెస్ రాశాను. ఓకే, దీస్ ఆల్ సెంటెన్సెస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్, అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో నౌ సీ. Now I am writing in present continuous. He is learning spoken English. He is learning spoken English. Atadu spoken English nerchukuntu unnadu. He is learning spoken English. Now He is learning spoken English now. ఇప్పుడు అతడు ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్. He is not learning spoken English now. He is not learning spoken English now. అతడు ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. ఓకే, నెగటివ్. నెక్స్ట్. ఈజ్ హీ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ నౌ? ఈజ్ హీ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ నౌ? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడా ఇప్పుడు? ఇజెంట్ హీ లెర్నింగ్? ఇజెంట్ హీ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ నౌ? అతడు ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా? ఓకే, సీ ఇంకా మనం ఎలా రాయొచ్చో చూడండి. హౌ డస్ హీ
How is he? In spoken English. అతడు ఎలా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు? వేర్ ఈస్ హీ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్? అతడు ఎక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు? Learning spoken English. అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నాడు? Why is he learning spoken English? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నాడు? హూ ఈజ్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్? ఎవరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? What is he learning? అతడు ఏమి నేర్చుకుంటున్నాడు? When is he learning spoken English? When is he learning spoken English? అతడు ఎప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు? ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే వివిధ రకాలుగా ఈ లర్న్ అనే వర్బ్ని తీసుకొని నేను ఓకే వివిధ రకాలుగా నేను ఈ లర్న్ అనే వర్బ్ని తీసుకొని రాయడం జరుగుతుంది. సేమ్ ఒకటే వర్బ్ లర్న్ అనే వర్బ్ని తీసుకొని ఎన్ని సెంటెన్సెస్ రాసామో చూడండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, వెన్ అతడు ఎప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు? ఓకే, సో ఈ విధంగా మనం ఇలా రాసుకుంటా ఉంటే అన్ని టెన్సెస్లో మనకి ఒక వర్బ్ మీద చాలా రకాలుగా రాయొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ వే. అంటే ప్రశ్నించడము తెలియాలి, యాజ్ వెల్ యాజ్ ఆన్సర్ చేయడము కూడా మనకి తెలియాలన్నమాట. ఓకే, సో పండుగారు
ఓకే, ఈజ్ ఇట్ ఓకే? అర్థమవుతుందండి మీకు నేను చెప్పేది? ప్రియాంక గారు, సార్. యా ప్రియాంక గారు, వాట్ అబౌట్ యూ? ఓకే నెక్స్ట్. Has learnt spoken English. అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. Has not learnt స్పోకెన్ ఇంగ్లీష్. అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోలేదు. హాస్ హీ లర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడా? Hasn't he learnt spoken English? The spoken English నేర్చుకోలేదా? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోలేదా? Why has he learnt spoken English? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకున్నాడు? When has he learnt? స్పోకెన్ ఇంగ్లీష్ అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నాడు? వేర్ హ్యాజ్ హీ లర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నాడు? విచ్ డస్ హీ లర్న్ Has he learnt? అతడు ఏమి నేర్చుకున్నాడు? How has he How has he learnt spoken English? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నాడు? Who has learnt spoken English? ఎవరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు? See, 21, 22, 23, 24, 25, 26, 27, 28. 29, 30, 31. సి వేస్, ఎన్ని వేసులో మనం ప్రశ్నించవచ్చో, ఎన్ని వేసులో మనం ఆన్సర్ చేయవచ్చో ఇక్కడ మీరు
చూస్తున్నారు, గమనించండి జాగ్రత్తగా. ఎన్ని రకాలుగా నేను రాస్తున్నాను అనేది మీరు గమనించండి. ఓకే, నెక్స్ట్. వై వెన్ వేరు నెక్స్ట్ హ్యాస్ బీన్ లర్నింగ్ స్పోకన్ ఇంగ్లీష్ సిన్స్ మండే. అతడు స్పోకన్ ఇంగ్లీష్ మండే నుంచి నేర్చుకుంటూ ఉన్నాడు. హీ హ్యాస్ నాట్ బీన్ లర్నింగ్ స్పోకన్ ఇంగ్లీష్ సిన్స్ మండే. అతడు స్పోకన్ ఇంగ్లీష్ మండే నుంచి నేర్చుకోవట్లేదు. హ్యాస్ హీ బీన్ లర్నింగ్ స్పోకన్ ఇంగ్లీష్ సిన్స్ మండే. అతడు మండే నుంచి స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడా? Hasn't he been learning spoken English since Monday? అతడు స్పోకన్ ఇంగ్లీష్ మండే నుంచి నేర్చుకోవట్లేదా? Has he been learning spoken English? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎప్పటి నుంచి నేర్చుకుంటూ ఉన్నాడు? ఓకే, నెక్స్ట్. Why has he been learning spoken English since Monday? అతడు మండే నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటూ ఉన్నాడు? అతడు మండే నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటూ ఉన్నాడు? Where has he been learning spoken English since Monday? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ మండే నుంచి అతడు మండే నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటూ ఉన్నాడు? Who has been learning spoken English? ఎవరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు? What has he been learning Monday?
అతడు మండే నుంచి ఏమి నేర్చుకుంటూ ఉన్నాడు? సారీ, అతడు మండే నుంచి ఏమి నేర్చుకుంటూ ఉన్నాడు? ఓకే, సో 31 ఆఫ్టర్ 32 33 34 35 36 37 38 39 40. See, here I have taken only one verb, learn. ఈ లర్న్ అనే వర్బ్ని తీసుకొని ఎన్ని రకాలుగా అటు మార్చి ఇటు మార్చి ఇటు మార్చి అటు మార్చి ప్రశ్నించడం ఆన్సర్ చేయటం ప్రశ్నించడం ఆన్సర్ చేయటం రకరకాలుగా మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట సెంటెన్సెస్ మీరు గమనించినట్లయితే. ఓకే, సో ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి, మీకు అర్థమవుతుందా? జస్ట్ ప్లీజ్ కన్ఫర్మ్. పాండు గారు? సార్. ఓకే, ప్రియాంక గారు, ఇజ్ ఇట్ ఓకే? మీకు అర్థమా? పాండు గారు ఒకసారి, జస్ట్ ఎ మినిట్. హలో, యా చెప్పండి. ఇప్పుడు మీకు నేను ఒకే సెంటెన్స్ ఒకే వర్బ్ తీసుకున్నాను, గమనించినట్లయితే ఎన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేశాం చూసారా? 40 దాకా, 40 అయినాయి. ఓకే, హౌ డు యూ ఫీల్? ఏమనిపిస్తుంది మీకు ఈ రకంగా రాయటం వలన? మీకు ఏమనిపిస్తుంది? ఒక సెంటెన్స్ ని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు, తర్వాత ఓకే ఓకే లెట్స్ కంటిన్యూ నెక్స్ట్. హి లెర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. He learned spoken English last month. Last month. Low. ఓకే, అతడు లాస్ట్ మంత్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. నెక్స్ట్, హీ డిడ్ నాట్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్. అతడు లాస్ట్ మంత్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోలేదు. డిడ్ హీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్లో నేర్చుకున్నాడా? Didn't he learn spoken English last month? అతడు లాస్ట్ మంత్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోలేదా?
ఓకే నెక్స్ట్. When did he learn spoken English? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నాడు? Why did he learn spoken English? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకున్నాడు? Where did he learn spoken English? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నాడు? How did he learn spoken English? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నాడు? వాట్ డిడ్ హీ లర్న్? అతడు ఏమి నేర్చుకున్నాడు? When, why, where, how, what? Who learnt spoken English last month? Last month lo spoken English ever nerchukunnaru? Next, what did he learn last month? అతను లాస్ట్ మంత్ లో ఏమి నేర్చుకున్నాడు? Okay, so let's check now. 41 42 43 45 46 47 48 49 50 1. Okay, సో మీరు ఒక విషయం ఏంటంటే, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అంతా కొద్దిగా కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. మరోసారి మీరు వాచ్ చేసినట్లయితే ఈ వీడియోని యూ విల్ అండర్స్టాండ్ బెటర్, ఇంకా బాగా అర్థమవుతుంది. అన్నీ ఒకలాగా అనిపిస్తున్నాయని అనుకుంటున్నారేమో, లేదండి, అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఇక్కడ ప్రశ్నించడం జరుగుతోంది. సో ఒక్కోటి ఒక్కో టెన్స్లో రాస్తున్నాము. సో ఒక్కోటి ఒక్కో టెన్స్లో దాదాపు 10 సెంటెన్సెస్ వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వేరియేషన్ చాలా ఉంటుంది. ఓకే, టైం కూడా మారుతుంది, అందుచేత మీరు గమనించండి ఇక్కడ. సో ఇట్స్ బెటర్ టు వాచ్ వన్స్ అగైన్, మరోసారి మీరు వాచ్ చేయాలన్నమాట. ఓకే నెక్స్ట్. వాస్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ last month. అతడు లాస్ట్ మంత్ లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు.
వాజ్ నాట్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్. అతడు లాస్ట్ మంత్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేడు. వాజ్ హీ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్? Was he learning spoken English last month? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్ నేర్చుకుంటూ ఉన్నాడా? Wasn't he learning spoken English last month? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్ నేర్చుకుంటూ లేడా? What was he learning last month? అతడు లాస్ట్ మంత్ లో ఏమి నేర్చుకుంటూ ఉన్నాడు? Why was he learning spoken English last month? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు లాస్ట్ మంత్లో నేర్చుకుంటూ ఉన్నాడు? వేర్ వాజ్ హీ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్లో ఎక్కడ నేర్చుకుంటూ ఉన్నాడు? How was he learning spoken English last month? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్ లో ఎలా నేర్చుకుంటూ ఉన్నాడు? When was he learning spoken English? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉన్నాడు? ఓకే, నౌ లెట్స్ కౌంట్. 56 57 58 59 60. ఓకే, సో వాట్, వై, వెన్, హూ యూజ్ చేసామండి? హూ యూజ్ చేయలేదు కదా. ఓకే, నెక్స్ట్, హూ వాజ్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ లాస్ట్ మంత్? లాస్ట్ మంత్లో ఎవరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు? Okay, 61.
ఓకే, సో 61 సెంటెన్సెస్ తయారు చేసామండి ఒకటే విధానంలో. ఇంకా చూడండి నెక్స్ట్, హీ విల్ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ టుమారో. అతడు రేపు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. Learn spoken English tomorrow. అతడు రేపు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోడు. Will he learn టుమారో? అతడు రేపు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాడా? వాట్ హీ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ టుమారో? అతడు రేపు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోడా. ఓకే, when will he learn spoken English? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటాడు? How will he learn spoken English tomorrow? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాడు రేపు? వేర్ విల్ హీ లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ టుమారో? అతడు రేపు స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటాడు? What will he learn? Tomorrow. అతడు రేపు ఏమి నేర్చుకుంటాడు? How will he learn spoken English tomorrow? అతడు స్పోకెన్ ఇంగ్లీష్ రేపు ఎలా నేర్చుకుంటాడు? ఓకే, లెట్స్ కౌంట్. 62 63 64 65 67 8 69 70
71. Okay. Yeah, please come out from the mute. మీట్ నుంచి బయటకు రండి. యా పాండు గారు, హరిదర్ ఉన్నారా? ఎస్ సార్. యా సో చూడండి, నేను అటు ఇటు ఇటుదటు అటు ఇటు ఇటుదటు అలా అన్ని రకాలుగా తిప్పుకుంటా ఒక 70 సెంటెన్సులు రాశాను. ఇంకా రాయొచ్చు, ఇంకో 100 రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇలాగే నేను ఏం తీసుకున్నానండి అంటే ఒక వర్బ్, లర్న్ అనే వర్బ్ని తీసుకొనే రాశాను. ఒక వర్బే చూడండి, ప్రతి సెంటెన్స్లో ఐ యూజ్డ్ ఓన్లీ లర్న్. ఓకే, ప్రతి సెంటెన్స్లో కూడా లర్న్ అనే వర్బ్నే తీసుకున్నాను. ఓకే, ఒకటే మీనింగ్ కానీ సమయం మారుతుంది. ఇది మీరు గమనించినట్లయితే సమయం ప్రజెంట్లోనే 4 రకాలుగా రాసాం, పాస్ట్లో ఒక 3 రకాలుగా రాసాం, 2 రకాలుగా రాసాం, ఫ్యూచర్లో ఒక రకంగా రాసాం. ఓకే, సో ఈ విధంగా రాస్తేనే మనకి 70 సెంటెన్సెస్ వచ్చాయి. ఇంకా 4-5 రకాలు ఉన్నాయి, అవి కూడా రాస్తే ఒక 120-130 వస్తాయి. ఇంకా డీటెయిల్డ్గా ఇంకా అని రాస్తే ఇంకొక 100-150 వస్తాయి అన్నమాట. అంటే ఒక లర్న్ అనే వర్బ్తోనే ఇదే మీనింగ్లోనే రాస్తేనే అన్ని సెంటెన్సెస్ మనం క్రియేట్ చేయొచ్చు. అంటే జస్ట్ కొద్ది కొద్దిగా వేరియేషన్, మీనింగ్లో కొద్దిగా వేరియేషన్ అంతే. చూడండి, అతడు రేపు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. అతడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోడా? ఎక్కడ నేర్చుకుంటాడు? ఎలా నేర్చుకుంటాడు? ఎప్పుడు నేర్చుకుంటాడు? ఏమి నేర్చుకుంటాడు? చూడండి, గమనించారా? అంటే టైం మారుతుంది అంతే. ఏది, ఇక్కడ వచ్చేటప్పటికి టైం మారుతుంది, ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ టైం మారుతుంది. ఓకే, కాకపోతే ఎలా, ఎప్పుడు, ఏమిటి, ఎందుకు, ఇట్లా మనం మార్చి వేరియేషన్స్ని మార్చి అదే సెంటెన్స్ని తిప్పి తిప్పి రకరకాలుగా రాసామన్నమాట. సో ఈ విధంగా మీరు ఒక సెంటెన్స్ని తీసుకొని ఇన్ని రకాలుగా రాయగలిగేటటువంటి ఎక్స్పర్టైజ్ వచ్చింది అనుకోండి, ఇంకా మీకు తిరిగి ఉండదన్నమాట. అంటే తిరిగి ఉండదంటే ఐ మీన్ ఇక్కడ మీరు చాలా రకాలుగా ఈ ఎక్స్పర్టైజ్ అనేది వచ్చింది అంటే మీకు మంచి ఫ్లూయెన్సీ అనేది అలవడుతుంది అని ఐ మీన్ నా ఉద్దేశం అది. ఓకే, చూడండి ఇక్కడ మీకు ఎన్ని పేజెస్, దాదాపు 6 పేజీలు వచ్చాయి. అంటే 70 సెంటెన్సులు రాసాము, అలాగే తెలుగులో కూడా 70 సెంటెన్సులు రాసాము. అంటే మొత్తం ఎన్ని సెంటెన్సెస్? ఇవి 140 సెంటెన్సెస్ అన్నమాట, 140 సెంటెన్సెస్. ఓకే, అంతా కూడా ఒకదాని చుట్టూనే తిరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అన్న దాని చుట్టూతే తిప్పి 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 ఒక 70 సెంటెన్సులు రాసాం. ఓకే, హ్యావ్ గాట్ ఎనీ క్లారిటీ? ఎస్ సార్, క్లారిటీ సార్. మీకు ఏంటి ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఏమనిపించింది? ఈ రకంగా మనం రాయటం వల్ల, ఇన్ని రకాలుగా రాయటం వల్ల మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్, నాట్ మై ఒపీనియన్, మీ ఒపీనియన్ ఏంటి, ప్లీజ్ షేర్. అంటే అన్ని విధాలుగా వెబ్బ పెట్టుకుని సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ అనే దానికి యూజ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు సార్. ఓకే, అంటే అన్ని విధాలుగా, అంటే ఒక ఒక పనిని నేర్చుకునే దానిని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఆ టైం బట్టి, ఆ పాస్ట్లో కానీ, ప్రజెంట్లో కానీ, ఫ్యూచర్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఒక క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నేను లర్న్ అనే వర్బ్ తీసుకొని ఇన్ని రకాలుగా రాశాను. అవును సార్. మీరు ఇంకో వర్బ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఈ రకంగా. ఇప్పుడు జనరల్గా మీరు సపోజ్ మీరు ఒక స్టూడెంటే అనుకుందాం, లేదంటే జాబ్ చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్లో మీ పక్క వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు,
దానిని మీరు ఏం చేయాలి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించాలి. సపోజ్ మీరు ఫ్రెండ్స్ మధ్యలో కూర్చున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఆ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించాలి. ఏదో ఒక సినిమా చూస్తారు, ఆ సినిమాలో సమ్ డైలాగ్స్ ఉంటాయి, ఆ చూస్తున్నప్పుడు ఆ డైలాగ్స్ని ఎలా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి అని ఆలోచించుకొని దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఓకే, ఒక సినిమా చూసేటప్పుడైనా, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడైనా, టీవీ చూసేటప్పుడైనా, ఓకే, మీ కళ్ళెదురుగా ఏదో సంఘటన జరుగుతూ ఉంటుంది, ఆ జరిగేటప్పుడైనా, ఎట్లా ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ తీసుకోవటం, ఇమీడియట్గా దాని గురించి మనం సమ్ సెంటెన్సెస్ క్రియేట్ చేసుకోవడం, అప్పటికప్పుడే లైవ్లీగా మీరు సెంటెన్సెస్ క్రియేట్ చేసుకోవడం వలన ఏం జరుగుతుందంటే మీకు అలవాటు అవుతుంది అన్నమాట, ఒక ప్రాక్టీస్ అవుతుంది. ఇక్కడ మీరు ఇది చూడకూడదు, గ్రామర్ గ్రామటికల్గా కరెక్ట్గా మాట్లాడుతున్నానా లేదా అనేది పక్కన పెట్టాలి. ముందు మీరు మాట్లాడుతున్నారా లేదా అన్నది ముఖ్యం, గ్రామటికల్గా రైట్ ఆ రాంగ్ అనేది అనవసరం పాయింట్, ఇక్కడ మీరు గమనించవలసింది. ఓకే, ముందు మీరు ఫ్లూయెన్సీ అనేది రావాలి, అప్పుడు గ్రామర్ మీద దృష్టి పెట్టాలి. మీరు గ్రామర్ మీద దృష్టి పెట్టారనుకోండి, ఎప్పుడైతే గ్రామర్ మీద దృష్టి పెట్టారో మీరు మాట్లాడలేరు, మీ మనసులో ఇది తప్ప వస్తుందేమో, ఇది తప్ప వస్తుందేమో, ఇది రైటో తప్పో అని ఆలోచించుకుంటమే సరిపోతుంది. ఓకే, అందుచేత ముందు మీ నోట్లో నుంచి మాట అనేది బయటకు రావాలి, అప్పుడే ఇది సాధ్యపడుతుంది. నేను ఎన్ని రోజులు చెప్పినా, ఓకే, ఎంత చెప్పినా, ఎన్ని గంటలు చెప్పినా నో యూస్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే. ఇదంతా కూడా ఎవరి మీద బేస్ అయి ఉంటుంది, మీ మీదే బేస్ అయి ఉంటుంది అది. ఓకే, ఐ హోప్ యు అండర్స్టూడ్, నేను చెప్పింది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఎస్ సార్, అర్థమైంది సార్. ఏమా, ఓకేనా? సో ఇది విషయం, చెప్పండి, ఇంకా డౌట్ ఏమైనా ఉందా మీకు? లేదు సార్, అంటే మీరు అన్నట్టు గ్రామర్ మీద దృష్టి పెట్టకుండా మన లోకల్గా జరిగిన మ్యాటర్ బట్టి ఫస్ట్ మాట్లాడటం రావాలి, అంటే అది తప్పైనా ఒప్పైనా మాట్లాడటం వస్తే తర్వాత మీరు అన్నట్టు గ్రామర్ని ఎక్కడ ఫామ్, ఏ ఫామ్ ఎక్కడ సెంటెన్స్ వేయాలి అప్పుడు అది చేసుకోవాలి. అది అంతే కదా? అంతేనమ్మా. ఎస్ సార్. ఓకే, ప్రియాంక గారు ఉన్నారా? ప్రియాంక గారు, ఆర్ యు దేర్? ఓకే ఓకే, పాండు గారు సిగ్నల్ లేదు, హ్యాంగ్ అయిపోతుంది. ఏంటంటారు? ఎస్ ఉన్నాను, హ్యాంగ్ అయిపోతుంది, సిగ్నల్ ఉండడం లేదు, అందుకే టచ్ అవడం. అర్థమైందండి ఈ రోజు క్లాస్ మీకు? ఎస్ సార్. ఓకే, సీ యు టుమారో. ఓకే ఓకే, సో టుమారో సండే కదా, ఓకే, మండే కలుద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మ, రైట్.